ఏపీ అసెంబ్లీని ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. సంక్షేమం అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతోందని, ప్రజలకిచ్చిన హామీలను వైసీపీ ప్రభుత్వం త్రికరణ శుద్ధితో అమలు చేస్తోందని అన్నారు. ఈ ప్రభుత్వం పేద ప్రజల పక్షపాతి అన్నారు గవర్నర్. కాసేపట్లో బీఏసీ సమావేశం జరగనుంది. సభను ఎన్ని రోజులు జరపాలి అనే దానిపై బీఏసీలో నిర్ణయం తీసుకోనున్నారు స్పీకర్ తమ్మినేని సీతారాం. రేపు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై చర్చ జరగనుంది. అధికార విపక్ష పార్టీల నేతలు తమ అభిప్రాయాలను చెప్పనున్నారు. ఈ నెల 7న ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం జగన్ అధ్యక్షతన జరిగే ఈ భేటీలో ముందుగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ఆమోదించనుంది మంత్రిమండలి. ఎల్లుండి సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ఎన్నికలకు ముందు జరిగే చివరి బడ్జెట్ కావడంతో జాగ్రత్తగా కసరత్తు చేస్తోంది ప్రభుత్వం. అసెంబ్లీకి రాకముందే వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి అర్పించారు టీడీపీ సభ్యులు. సభలో 10 అంశాలపై చర్చించాలని టీడీఎల్పీ నిర్ణయించింది. తమ పొత్తులపై ఇతర పార్టీలకు అవసరమేముందన్నారు అచ్చెన్నాయుడు. ఈ నెల 8న సీట్ల విషయంలో స్పష్టత వస్తుందన్నారు ఆయన. విజయవాడలో టీడీపీ నేతలు నిరసన చేపట్టారు. ఏపీ సేఫ్, బై బై జగన్ అంటూ నినాదాలు చేశారు. ఇవాల్టితో ఎమ్మెల్యేల అనర్హతపై గడువు ముగియనుంది. రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చింది స్పీకర్ కార్యాలయం. నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారినట్టు ఒరిజినల్ ఆధారాలు ఇచ్చింది. ఎమ్మెల్యేల సమాధానం ఆధారంగా చర్యలు తీసుకుంటారు స్పీకర్. ఇవాళ మాడుగులలో పర్యటిస్తారు టీడీపీ అధినేత చంద్రబాబు. రా కదలిరా సభలో పాల్గొని ప్రసంగిస్తారు ఆయన. ఈ నెల 8న చంద్రబాబు, పవన్ మరోసారి సమావేశం కానున్నారు. ఇప్పటికే సీట్ల సర్దుబాటుపై వారి మధ్య జరిగిన చర్చలు కొలిక్కొచ్చినట్టు తెలుస్తోంది. రేపు చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో జరిగే రా కదిలిరా బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి టీడీపీ శ్రేణులు. సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి. ఈ నెల 14న పాలకొల్లులో టీడీపీ జనసేన భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ సభలో ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేస్తారు చంద్రబాబు, పవన్. పల్నాడు జిల్లా భీమవరంలో కోడెల శివప్రసాదరావు విగ్రహాన్ని ఆవిష్కరించారు కోడెల శివరాం. కోడెల ఆశయాలే లక్ష్యంగా ముందుకు నడుస్తా ఉన్నారు ఆయన. ఏపీ అభివృద్ధి పవన్ కళ్యాణ్తోనే సాధ్యమన్నారు ఎంపీ బాలశౌరి. పవన్ నిర్ణయం మేరకు ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేస్తా అన్నారు బాలశౌరి. రాజకీయ ప్రాధాన్యం కోసం బ్రాహ్మణులు బలప్రదర్శనకు దిగాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు పిలుపునిచ్చారు. అరవనిదే పార్టీలు పట్టించుకోమని ఆయన చెప్పారు. మధ్యాహ్నం 3 గంటలకు తన అనుచరులతో భేటీ కానున్నారు వసంత కృష్ణప్రసాద్. భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు ఆయన. ప్రత్యేక విమానంలో జార్ఖండ్ బయలుదేరారు సీఎం రేవంత్ రెడ్డి. అక్కడ జరుగుతోన్న రాహుల్ భారత్ జోడో న్యాయ యాత్రలో పాల్గొంటారు సీఎం. ఇవాళ నల్గొండ జిల్లాలో పర్యటిస్తారు మంత్రి కోమటిరెడ్డి. అంతర్జాతీయ బధిరుల దినోత్సవంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. రేపు గాంధీభవన్లో పీఈసీ సమావేశం జరగనుంది. సాయంత్రం 5 గంటలకు రేవంత్ అధ్యక్షతన భేటీ కానున్నారు నేతలు. ఇవాళ ములుగు జిల్లాలో పర్యటిస్తారు మంత్రులు సీతక్క, పొన్నం. మేడారం సమ్మక్క, సారళమ్మను దర్శించుకోనున్నారు. అనంతరం జాతర అభివృద్ధి పనులు పరిశీలిస్తారు మంత్రులు. ఈ నెల 8 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. మరో 2 గ్యారంటీలపై సభలో ప్రస్తావించనుంది ప్రభుత్వం. తెలంగాణ కేబినెట్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 200 యూనిట్ల ఉచిత కరెంటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 500 గ్యాస్ సిలిండర్ పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం. కుల గణనకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. అణగారిన వర్గాల ఆకాంక్షలు నెరవేరుస్తా ఉన్నారు, సామాజిక న్యాయమే తమ ఎజెండా అని స్పష్టం చేశారు ఆయన. హైదరాబాద్లోని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చి తీరుతామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. డెక్కన్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ప్రతినిధులు సీఎంను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఇవాళ కరీంనగర్ పార్లమెంటు బీఆర్ఎస్ సమావేశం జరగనుంది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారు. హైదరాబాద్లోని తన నివాసంలో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. కృష్ణానది జలాలపై ప్రభుత్వం అనుసరిస్తోన్న వైఖరిపై సమావేశంలో చర్చించారు. ఇవాళ సుప్రీంకోర్టులో కవిత పిటిషన్పై విచారణ జరగనుంది. గత నెల 16న విచారణకు రావాలంటూ కవితకు ఈడీ నోటీసులు ఇచ్చింది. కోర్టులో కేసు ఉన్నందున హాజరు కాలేనని చెప్పారు కవిత. ప్రజలకిచ్చిన 6 గ్యారంటీలను ఎన్నికల షెడ్యూల్ వెలువడేలోపే అమలు చేయాలన్నారు బండి సంజయ్. రాబోయే ఎన్నికల్లో 10కి పైగా ఎంపీ సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇవాళ నల్గొండ మున్సిపల్ చైర్మన్ ఎన్నుకుంటారు సభ్యులు. గత నెలలో బీఆర్ఎస్ చైర్మన్పై అవిశ్వాసం ఎగ్గడంతో కొత్త చైర్మన్ ఎన్నుకోనున్నారు. ఈ నెల 7న స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులతో భేటీ కానుంది ధరణీ కమిటీ. పరిశ్రమల శాఖ అధికారులతో కూడా సమావేశం కానున్నారు కమిటీ సభ్యులు. ఇల్లందు మున్సిపల్ చైర్మన్పై అవిశ్వాసం జరగనుంది. కోర్టు ఆదేశాలతో ఇవాళ అవిశ్వాసంపై ఓటింగ్ నిర్వహిస్తారు నేతలు.
వనపర్తి మున్సిపాలిటీలో చైర్మన్ గట్టు యాదవ్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్పై సొంత పార్టీ కౌన్సిలర్లు అసంతృప్తిగా ఉన్నారు. అవిశ్వాస తీర్మానానికి సిద్ధమయ్యారు 33 మంది కౌన్సిలర్లు. హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్లో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్. వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రోటోకాల్ పాటించడం లేదన్న ఎమ్మెల్సీ జంగా ఆరోపణలపై స్పందించారు ఎమ్మెల్యే కాసు. ప్రోటోకాల్ పాటించాల్సింది అధికారులే కానీ ఎమ్మెల్యే కాదన్నారు ఆయన. అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీ ప్రాంతంలో చలి తీవ్రత అధికంగా ఉంది. పొగమంచు ఎక్కువగా కురుస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. పాడేరులో 13 అరకులో 14 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు కాఫీ బోర్డు అధికారులు తెలిపారు. మరోవైపు స్థానిక వంజంగి కొండల అందాలను చూసి మురిసిపోతున్నారు పర్యాటకులు. వరంగల్ హైదరాబాద్ హైవేపై పొగమంచు కమ్మేసింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలంలో పెద్ద పులి కలకలం రేపుతోంది. కోవాడ పరిసర ప్రాంతంలో పులి సంచరిస్తూ ఉండడంతో ప్రజలను అప్రమత్తం చేశారు ఫారెస్ట్ అధికారులు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. డైరెక్ట్ లైన్లో భక్తులను అనుమతిస్తోంది టీటీడీ. వేములవాడకు భక్తులు పోటెత్తారు. రాజరాజేశ్వర స్వామి దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. దీంతో క్యూ లైన్లో క్రిక్కిరిసిపోయారు భక్తులు. శ్రీశైలంలో మహాకుంభాభిషేకానికి ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయ అధికారులు. మహాకుంభాభిషేకానికి ముహూర్తం తేదీ ప్రకటించకుండానే పరంజాల పనులు చేస్తున్నారు. జార్ఖండ్ అసెంబ్లీలో సీఎం చంపయ్యి సోరెన్ ఇవాళ బలపరీక్షను ఎదుర్కొంటారు. హైదరాబాద్లో ఉన్న 43 మంది జేఎంఎం కూటమి ఎమ్మెల్యేలు రాంచీకి ప్రత్యేక విమానంలో వెళ్లారు. తనకు 47 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని సీఎం చంపయ్యి సోరెన్ తెలిపారు. అయితే ఇద్దరు ఎమ్మెల్యేలు ఇప్పుడు ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. ఈ నెల 12న బీహార్ అసెంబ్లీలో నితీష్ కుమార్ బలపరీక్ష ఎదుర్కోవాల్సి ఉంది. దీంతో హైదరాబాద్కు 16 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తరలించారు. బీజేపీ బెదిరింపులకు తాను భయపడనున్నారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. తనను అరెస్ట్ చేస్తే అభివృద్ధి ఆగిపోతుందన్న అపోహలో వారున్నారని విమర్శించారు. దేశంలో 90% ప్రజలు మోదీ ప్రజా వ్యతిరేక విధానాలపై ఆగ్రహంతో ఉన్నారన్నారు అఖిలేష్ యాదవ్. ఇలాంటి పరిస్థితుల్లో మరోసారి ఆయన ప్రధాని ఎలా అవుతారని ప్రశ్నించారు. పంజాబ్లో అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్న 3 క్రిమినల్స్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 3 గన్స్ బుల్లెట్స్ స్వాధీనం చేసుకున్నారు. ట్రాఫిక్పై అవగాహన కల్పించేందుకు ఇండోర్లో మారథాన్ నిర్వహించారు. ఈ మారథాన్లో భారీ సంఖ్యలో యువత పాల్గొని పరుగులు తీశారు. బీహార్లోని పాట్నాలో జరిగిన నిట్ శతాబ్ది వేడుకల్లో సీఎం నితీష్ కుమార్ పాల్గొన్నారు. నిట్లో చదువుతోన్న వేలాది మంది విద్యార్థులు ఉన్నత స్థానాల్లో ఉన్నారన్నారు ఆయన. యూపీ ఐఎస్ఐ ఏజెంట్ను అరెస్ట్ చేశారు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు. ఇంకా ఎంతమంది ఉన్నారు, ఎలా వచ్చారని ఆరా తీస్తున్నారు. కేరళలోని కన్నూరులో టూరిజం శాఖ ఆధ్వర్యంలో మిడ్ నైట్ యూనిటీ రన్ నిర్వహించారు. టూరిజాన్ని ప్రమోట్ చేయడానికి ఈ రన్ నిర్వహించారు. హిమాచల్ ప్రదేశ్లోని అందౌరా రైల్వే స్టేషన్ నుంచి అయోధ్య దర్శన్ పేరుతో స్పెషల్ ట్రైన్ను ప్రారంభించారు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్. వారణాసిలోని జ్ఞానవాపి ఆలయంలో పూజలు కొనసాగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు పూజలు చేసేందుకు తరలివస్తున్నారు. భువనేశ్వర్లోని అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్న గౌరవ్ మధుసూదన్ దాస్ విగ్రహానికి నివాళులర్పించారు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్. రాహుల్ భారత్ జోడో న్యాయ యాత్ర జార్ఖండ్లోని రామ్ఘర్లో ప్రవేశించింది. ర్యాలీలో కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. భారత్ జోడో యాత్ర రాంచీకి చేరుకుంటుందన్నారు కాంగ్రెస్ నేత జైరాం రమేష్. అక్కడ నిర్వహించే మహాసభలో రాహుల్ ప్రసంగిస్తారన్నారు. రాజస్థాన్ కోటాలోని నవ్నేరా డ్యామ్ను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు రాజస్థాన్ సీఎం భజన్లాల్ శర్మ, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. జమ్మూకాశ్మీర్లోని దోడా జిల్లా వ్యాప్తంగా భారీగా మంచు కురుస్తోంది. కొండ ప్రాంతాల్లో గుట్టలు గుట్టలుగా మంచు పేరుకొని కనువిందు చేస్తున్నాయి. జమ్మూకాశ్మీర్లోని రజౌరిలో మంచు కురుస్తోంది. రహదారులపై మంచు పేరుకొంది. టూరిస్టులు మంచులో ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్లోని షిమ్లా మంచు దుప్పటి కప్పుకుంది. విపరీతంగా కురుస్తోన్న మంచుతోటి ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. పంజాబ్లోని లూధియానాలో డ్రగ్ పెడ్లర్ సురేందర్ ఇంటిని సీజ్ చేశారు ఎన్సీబీ అధికారులు. ఇంట్లోని విలువైన సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. డెహ్రాడూన్లోని వికాసనగర్ ఏరియాలో పోలీసులు గ్యాంగ్స్టర్స్ మధ్య ఎన్కౌంటర్ జరిగింది. పోలీస్ కాల్పుల్లో 2 గ్యాంగ్స్టర్స్ గాయపడ్డారు. యూపీలో గత నెలలో జరిగిన ఓ హత్య కేసును పోలీసులు ఛేదించారు. మొత్తం 5 నిందితులను అరెస్ట్ చేశారు ఇటావా పోలీసులు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో విదేశీయులు ప్రత్యేక పూజలు చేశారు. 30 మంది రష్యా దేశస్థులు సంప్రదాయబద్ధంగా రాహుకే. మహేష్ ఫారెన్ ట్రిప్ పూర్తయింది. హైదరాబాద్ తిరిగి వచ్చిన ఆయన నయా లుక్ బాగుందని ప్రశంసిస్తున్నారు నెటిజన్లు.
रजनीकांत हीरोगा लोकेश कनगराजु डैरेक्षन लो सिनिमा तेरकेक्कनुंदी ई सिनिमालो रजनीकांत पातिकेळ्ल युवकुडिगा नटिंचुननट्टु समाचारं తన సన్నిహితులకు బ్యాచిలర్ పార్టీ ఇచ్చారు రకుల్ ప్రీత్ సింగ్ తన చిరకాల ప్రియుడు జాకీ భగ్నాని తోటి త్వరలోనే పెళ్లి పెట్టలేకనున్నారు ఈ బ్యూటీ ఈ నేపథ్యంలో థాయిలాండ్లో బ్యాచిలర్ పార్టీని నిర్వహించారు